हाय एवरीवन, दिस इज सूर्य। मन एक्सेल लोनी प्रीवियस क्लास लोनी स्टूडेंट मार्क लिस्ट अनेदी एला प्रिपेयर चेयाली अनेदी तेलुसुकुन्नामु। आ मार्क लिस्ट अनेदी मार्क्स एंटर चेसिन तर्वात वाटी टोटल एला चेयाली, एवरेज एला चेयाली, मनकु वच्चिन मार्क्स लो मैक्सिमम मार्क्स एन्नी, मिनिमम मार्क्स एन्नी अनेदी प्रीवियस क्लास लो नेनु चेप्पानंडि। ई रोजु एंटंटे ई मार्क्स नी डायग्रामेटिकल अंटे ओक चार्ट्स रूपंलो एला डिस्प्ले चेयाली अनेदी ई क्लास लो चूद्दामंडि। नेनु इक्कड కొంతమంది స్టూడెంట్స్ ఒక టేబుల్ తీసుకున్నాను, సూర్య, రాజు, హర్ష, భవాని, పార్వతి అనే నేమ్స్ తో ఒక టేబుల్ అనేది తీసుకున్నాను। వీళ్ళ మార్క్స్ అనేది టోటల్ చేసి వీళ్ళ మార్క్స్ ని నేను చార్ట్స్ రూపంలో ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది ఆల్రెడీ నేను టోటల్ ఎలా చేయాలో చెప్పాను। మీరు టోటల్ అనేది జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సిగ్మా సింబల్ అనేది ఉంటుంది, ఆ సిగ్మా సింబల్ లోకి వెళ్లి మీరు టోటల్ అనేది సమ్ అనేది చేయొచ్చండి। సమ్ చేస్తే టోటల్ వస్తుంది। ఇన్ కేస్ లేదా మీకు నేను చెప్పాను, నేను ఫార్ములా ఈక్వల్ టు ఇక్కడ మీరు ఈ కండిషన్ ప్లస్ దీని అడ్రస్ ప్లస్ ఈ సెల్ అడ్రస్ ఎంటర్ చేసినా మీకు టోటల్ అనేది వస్తుంది। లేదా ఇంకొకటి ఏంటంటే ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కాలం పెట్టండి, కాలం పెట్టి ఎక్కడి వరకు అంటే ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి D5 నుంచి మనకి ఎక్కడి వరకు కావాలి, F5 వరకు కావాలి, బ్రాకెట్ క్లోజ్ చేసిన మీకు టోటల్ అనేది వస్తుంది। అంటే మీకు ఏ వే ఈజీ అయితే ఆ వేలో టోటల్ అనేది మనం చేయొచ్చండి। ఓకే, టోటల్ చేసిన తర్వాత దీన్ని డ్రాగ్ చేస్తే ఇక్కడ బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ వస్తుంది చూడండి, ఆ సింబల్ వచ్చినప్పుడు డ్రాగ్ చేస్తే మనకి అందరికీ కూడా టోటల్ అనేది వస్తుంది। ఓకే, నాకు ఇప్పుడు సూర్య అనే వాళ్ళ సూర్య అనే స్టూడెంట్ మార్క్స్ ని నేను గ్రాఫ్ రూపంలో చూపించాలి అనుకుంటున్నాను। దానికోసం మనకి ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ చార్ట్స్ అనేవి ఉంటాయండి। ఈ చార్ట్స్ కాలమ్ చార్ట్స్ అనేవి ఉంటాయి, కాలమ్ చార్ట్స్ లో చూడండి 2D కాలమ్స్, 3D కాలమ్స్, సిలిండర్స్, కోను, పిరమిడ్ షేప్స్ లో అన్ని షేప్స్ లోనే ఉంటాయి। అలాగే లైన్ చార్ట్స్ లో 2D లైన్, 3D లైన్స్ అనేవి కనిపిస్తాయి। అలాగే పై చార్ట్ 2D పై, 3D పై, అలాగే బార్ చార్ట్ 2D బార్ చార్ట్స్, 3D బార్ చార్ట్, సిలిండర్ టైప్ కావాలంటే సిలిండర్, కోన్ కావాలంటే కోను, పిరమిడ్ కావాలంటే పిరమిడ్, అలాగే ఏరియా చార్ట్ లోకి వచ్చేసరికి 2D ఏరియా, 3D ఏరియా, అలాగే స్కాటర్ లోకి వచ్చేసరికి ఓన్లీ స్కాటర్ టైప్స్, అలాగే అదర్ చార్ట్స్ లోని స్టాక్, సర్ఫేస్, డాట్ నట్, బబుల్, రాడర్, ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ లో మనకి చార్ట్స్ అనేవి ఉంటాయని మీకు ఏ చార్ట్స్ కావాలంటే ఆ చార్ట్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్య అనే వాళ్ళ అనే స్టూడెంట్ మార్క్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, మార్క్స్ వరకు సెలెక్ట్ చేశానండి, టోటల్ చేయట్లేదు, టోటల్ చేసుకున్నా వస్తుంది। నేను మార్క్స్ సెలెక్ట్ చేసి కాలం చార్ట్ 2D కాలం చార్ట్స్ అనేది అప్లై చేశాను, నాకు చార్ట్ అనేది చాలా పెద్దగా వచ్చింది కాబట్టి దీన్ని నేను సైజ్ అనేది తగ్గించుకోవాలి అనుకుంటున్నాను। ఈ సైజ్ అనేది మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఈ సైజ్ చిన్నగా చేసుకోవచ్చు డిక్రీజ్ అనేది। ఓకే, ఇలా నాకు సూర్య అనే ఒక స్టూడెంట్ ని మార్క్స్ ని చార్ట్స్ రూపంలో ప్రెజెంట్ చేశాను। నాకు ఇప్పుడు ఇక్కడ మీకు ఈ చార్ట్ వచ్చిన వెంటనే డిజైన్, లేఅవుట్, ఫార్మేట్ అనే 3 మెనూస్ అనేవి డిస్ప్లే అవుతాయండి। డిజైన్ మెనూలోకి వెళ్తే మీరు చార్ట్ స్టైల్స్, ఎవరి స్టైల్ మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మీద క్లిక్ చేస్తే మీ చార్ట్ అనేది అలా చేంజ్ అవుతుందండి। అలాగే చార్ట్ లేఅవుట్స్ అనేది ఉంటుంది, ఈ చార్ట్ లేఅవుట్స్ అనేది మీకు ఇక్కడ ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్స్ ఇక్కడ చూడండి, మార్క్స్ అనేవి కింద డిస్ప్లే అవుతున్నాయి, అలా కావాలి అన్నా లేదా ఈ విధంగా అయినా లేదా ఇలా మనకి ఏ విధంగా మనకి ఆ లేఅవుట్స్ కావాలి అంటే ఒకసారి మార్క్స్ డిస్ప్లే అవ్వాలన్నా లేదా మార్క్స్ అనేది హైడ్ లో ఉండాలి అన్నా, మార్క్స్ అనేది రైట్ సైడ్ డిస్ప్లే అవ్వాలన్నా, ఏ విధంగా అయినా సరే మనకి ఆ లేఅవుట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు। అలాగే నేను చేంజ్ చార్ట్ టైప్ అంటే ఇది నేను 2D లో క్రియేట్ చేశాను అంతే కదండి, కాలం చార్ట్ 2D లో క్రియేట్ చేశాను, నాకు 3D లో కావాలి, ఈ 2D లో వద్దు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ అని చూసారా, మీరు దాన్ని క్లిక్ చేసి ఈ కాలం చార్ట్స్ లోని మీకు ఏది కావాల్సి అది ఇదిగోండి 3D లో అయితే 3D, లేదా కోన్ అయితే కోన్ టైపు, సిలిండర్ టైప్ అయితే సిలిండర్ టైపు, నేను ఇక్కడ సిలిండర్ టైప్ అనేది క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఓకే చేయండి, మనకు అది సిలిండర్ టైప్ లో చేంజ్ అవుతుంది, చాలా చిన్నగా కనిపిస్తుందండి అందుకే క్లారిటీ లేదు, ఆ టైప్ లో సిలిండర్ టైప్ లో మనకు కనిపిస్తుంది। లేదా మీరు 3D టైప్ కావాలి అనుకున్నారనుకోండి 3D టైప్ లో అయితే 3D టైప్ లో ఇలా కనిపిస్తుంది, లేదా కోన్ టైప్ లో మీరు
చేంజ్ చేయాలనుకుంటే కోన్ టైప్ లో అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు కలర్స్ అంటే చార్ట్ స్టైల్స్ లో మీరు ఏదైనా సరే చేంజెస్ అనేది చేసుకోవచ్చు. మీరు అలాగే లేఅవుట్స్ లోకి వెళ్తే, మీకు ఇక్కడ లేఅవుట్స్ లోకి వెళ్తే ఈ చార్ట్స్ ఏ యాక్సెస్ లో ఉన్నాయి లేదా చార్ట్స్ పైన గ్రిడ్ లైన్స్ కావాలి అంటే గ్రిడ్ లైన్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఫార్మేట్ లోకి వెళ్తే మీకు ఈ చార్ట్ షేప్ కి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ షేప్ ఉంది కదండి, ఆ షేప్ కి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలితే ఆ కలరు, అలాగే షేప్ ఫిల్ అన్నా సరే సేమ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. షేప్ అవుట్ లైన్ ఒకటి ఉంటుంది కదండి, దానికి ఏ కలర్ కావాలి, మీరు ఏ కలర్ కావాలితే ఆ కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ షేప్ ఎఫెక్ట్స్ అనేది మార్చుకోవచ్చు. మనకి ఎఫెక్ట్స్ అనేది ప్రెసెట్, షాడో, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ ఎడ్జెస్, బెవల్ 3D నోటేషన్స్ అనే ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి, షేప్ ఎఫెక్ట్స్ అనేవి. ఈ షేప్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఎలా కావాలితే అలా ఈ షేప్ ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకున్న చార్ట్ని షాడో వచ్చేటట్టుగా మీరు చేంజ్ చేసుకోవాలన్నా, గ్లోగా ఉండేలా చేంజ్ చేసుకోవాలన్నా, సాఫ్ట్ ఎడ్జెస్ వచ్చేలా చేంజ్ చేసుకోవాలన్నా మీరు దీన్ని చేంజెస్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం చార్ట్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, నేను ఈ చార్ట్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఇక్కడ రైట్ సైడ్ అనేది ఉంచుతున్నాను. ఇప్పుడు నేను అర్ష అనే స్టూడెంట్కి వేరొక చార్ట్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ష అనే స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్ కూడా. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి మర్చిపోవద్దండి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి వైట్ కలర్ ప్లస్ సింబల్ అనేది వస్తుంది, ఆ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. డ్రాగ్ చేసుకోవాలి అంటే మీకు బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ వస్తుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ అదేనండి, బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ ఏంటంటే డ్రాగ్ చేసుకోవడానికి, వైట్ కలర్ ప్లస్ సింబల్ అంటే సెలెక్ట్ చేసుకోవడానికి. మనం డ్రాగ్ చేసుకునేటప్పుడు కార్నర్ లో పెడితే మాత్రమే మనకి ఈ బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ అనేది వస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు నేను అర్ష అనే స్టూడెంట్ మార్క్స్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఒక చార్ట్ అనేది అప్లై చేస్తున్నా. ఓకే, నేను పై చార్ట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను పై చార్ట్ అనేది అప్లై చేస్తే చూడండి అర్ష అనే స్టూడెంట్ మార్క్స్ అనేవి ఎలా డిస్ప్లే అయినాయో మనకి. ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్ స్టైల్స్ అనేది చేంజ్ చేస్తున్నా, ఏదో ఒక స్టైల్ నాకు కావాల్సిన స్టైల్లో నేను ఈ చార్ట్ స్టైల్ అనేది చేంజ్ చేస్తాను. అలాగే చార్ట్ లేఅవుట్స్ అండి, ఇక్కడ మీరు లేఅవుట్స్ని క్లిక్ చేస్తే పర్సంటేజెస్లో కావాలితే పర్సంటేజెస్లో కనిపిస్తుంది, అలాగే మనకి ఏ పర్సంటేజెస్ వద్దు అనుకుంటే పర్సంటేజెస్గా కనిపించదు, అలాగే మార్క్స్ కావాలితే మనకి మార్క్స్ అనేది డిస్ప్లే అయ్యేలాగా మనకి ఇక్కడ మనం ఈ లేఅవుట్స్ అనేది చేంజెస్ అనేది చేసుకోవచ్చండి. అలాగే చేంజ్ చార్ట్ టైప్లోకి వెళ్తే ఇక్కడ మీరు మనం పై చార్ట్ అనేది యూజ్ చేసాం కదండి, ఈ పై చార్ట్లోని మీరు ఏది కావాలితే అది 2D అయితే 2D, 3D కావాలితే 3D క్లిక్ చేసి ఓకే చేస్తే మనకు అలా చేంజ్ అనేది అవుతుందండి. ఈ విధంగా మనం చార్ట్ టైప్ అనేది యూజ్ చేస్తామండి. అలాగే ఇక్కడ చూడండి సేవ్ యాజ్ టెంప్లెట్ అని ఉంది. మీరు ఇప్పుడు చేసింది మీరు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవాలి, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది సేవ్ యాజ్ టెంప్లెట్ చేశారు అనుకోండి, సేవ్ అయిపోతుంది, అది అప్పుడు మీకు టెంప్లెట్ కింద ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా అది అప్లై చేసుకోవాలి అంటే ఈజీగా టెంప్లెట్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఈ చార్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్లో ఉంది కదండి, కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే మనం ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ స్టైల్స్ అని ఉంది కదండి, షేప్ స్టైల్స్లో మనకు కావాల్సిన కలర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అండి. అలా అప్లై చేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకి కలర్ అనేది చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే షేప్ ఫిల్ అండి, ఫిల్ అన్నా సేమ్ ఆ కలర్ అన్నా ఏదైనా ఒకటేనండి. అలాగే అవుట్లైన్ అండి, అవుట్లైన్కి మనం ఏదో ఒక కలర్ అనేది, నేను ఇక్కడ అవుట్లైన్కి గ్రీన్ ఇస్తున్నానండి, ఓకే గ్రీన్ ఇచ్చాను. అలాగే ఎఫెక్ట్స్ అండి, షేప్ ఎఫెక్ట్స్ అండి, ఈ ఎఫెక్ట్స్ అనేది మీకు ఎలా కావాలితే అలా మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. మనకి ప్రెసెట్, షాడో, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ ఎడ్జెస్, బెవెల్, 3D రొటేషన్ అనే ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు ఏది ఎలా కావాలితే అలా అనేది చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఆ చార్ట్ అనేది మనకి కనిపించడానికి మంచిగా ఉండేలాగా, ఎవరైనా చూసిన వెంటనే ఆ చార్ట్స్ మనం చేసే వర్క్ అట్రాక్ట్ అయ్యేలాగా ఈ చార్ట్స్లోని మనం ఆప్షన్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు అండి, దాన్ని మాడిఫై చేయొచ్చండి. ఓకేనండి, ఈ విధంగా మనం చార్ట్స్ అనేది డిజైన్ చేస్తాం. ఇంకా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయండి, లైన్ చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్, స్కాటర్ చార్ట్, అదర్ చార్ట్. మీరు ఈ విధంగా ప్రతి చార్ట్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే వన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు నెక్స్ట్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఏ చార్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది మీకు బాగా గుర్తుంటుందండి. అలాగే
మనకి ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది వినేటప్పుడు చాలా ఈజీగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే చేసింది మీకు బాగా గుర్తుంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.